भगवते वासुदेवाय, भगवते वासुदेवाय। हरे कृष्णा, अंदर की वेलकम। మనము 8వ అధ్యాయం చూస్తున్నాం, 7వ స్కందంలో ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. సో ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులందరినీ కూడా భక్తులుగా మార్చేశారు. ఇది తెలుసుకున్నటువంటి షండ అమర్కులకి చాలా భయం కలిగింది. సో భక్తులుగా మారిపోయారు అని అంటే, షండామర్కులు చెప్పినటువంటి విద్య కంటే కూడా చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ప్రహ్లాదుడు చెప్పినటువంటి విద్యకి. అందుకనే వాళ్ళందరూ కూడా లౌకికమైనటువంటి ఉపదేశాలను విడిచిపెట్టేసి గురువులైనటువంటి షండామర్కులని గురువులుగా శ్రద్ధగా స్వీకరించకుండగా ప్రహ్లాదుడు చెప్పినటువంటి దివ్య ఉపదేశాలని అనుసరిస్తూ ఉన్నారు. భక్త ప్రహ్లాదుడు యొక్క సాంగత్యం వలన భక్తులుగా మారిపోయారు అసురభావులందరూ కూడా. ఈ పరిస్థితి మొత్తాన్ని కూడా షండామర్కులు హిరణ్యకశిపుడికి వివరించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని హిరణ్యకశిపుడికి వివరించేశారో అప్పుడు హిరణ్యకశిపుడు చాలా కోపంతో ఉన్నారు. సో వెనక ముందు ఆలోచించకుండగా ప్రహ్లాదుణ్ణి అనేక రకాలుగా దూషించడం అనేటువంటిది జరిగింది. సో ప్రహ్లాదుణ్ణి మొండివాడ, మందమతి, కులనాశక, నీచుడ అనేటువంటి పదాలను ఉపయోగించి మరీ మందలించడం అనేటువంటిది జరిగింది. తర్వాత నేను గనక కోపాన్ని ప్రదర్శిస్తే ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలతో సహా అందరూ కూడా భయభ్రాంతులు అవుతారు. అలాంటిది నువ్వు ఎవరిని చూసుకొని నీకు ఈ ధైర్యము? నువ్వు ఇంత చిన్న పిల్లవాడివి, సహజంగా నీకున్నటువంటి వయసుకి నువ్వు మాట్లాడేటువంటి చిన్ని చిన్ని మాటలకి చూసి ఎవరూ కూడా, నువ్వు ఒకవేళ తప్పు చేసినా కానీ నిన్ను దండించరు, తప్పు చేసినా కానీ ప్రహ్లాదుడు అంత వయసులో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు సీరియస్గా తీసుకో, అంటే ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వదిలేస్తారు. అలాంటిది ప్రహ్లాదుడు, అలాంటి ప్రహ్లాదుడి మీద హిరణ్యకశిపుడు చంపేసేయాలి అనేటువంటి అంత కోపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక వైష్ణవ అపరాధం. వైష్ణవ అపరాధం చేసినటువంటి వ్యక్తి యొక్క గతి ఎలా ఉండబోతుందో మనకి హిరణ్యకశిపుడిని చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం వైష్ణవ అపరాధం చేస్తామో అత్యంత ఘోరమైనటువంటి అపరాధాల్లో అది ఒకటి. మనకున్నటువంటి భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ మనం కోల్పోతాం, మనకున్నటువంటి శక్తి ఐశ్వర్యాలన్నింటినీ కూడా మనం కోల్పోతాం. ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు ఏ శక్తిని చూసుకొని ఆయన చాలా గర్వితుడిగా ఉన్నాడో ఆ శక్తిని తను కోల్పోతాడు. ఏ ప్రపంచ ముల్లోకాలని గజగజలాడించగలను అని ఏదైతే అనుకున్నాడో గజగజలాడించడానికి తనే మిగలడు. సో తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలని, భౌతికమైనటువంటి ఆస్తులని, ఘనతని, కీర్తిని, ప్రతిష్టని చూసుకుని ఎవరైతే గర్వితులు అవుతారో వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏమిటి అని అంటే, భగవంతుణ్ణి వ్యతిరేకించడము, భక్తులని దూషించడము అనేటువంటిది ఏదైతే చేస్తామో అప్పుడు మనకున్న దాన్ని అంతా కూడా కోల్పోవడానికి అదే కారణమవుతుంది. ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు కోల్పోయాడో ఆ విధంగా. సో ఇది విన్న తరువాత ప్రహ్లాదుడి మీద హిరణ్యకశిపుడు మాట్లాడినటువంటి మాటలు విన్న తరువాత ప్రహ్లాదుడికి చాలా జాలి కలిగింది. ప్రహ్లాదుడు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఉన్నటువంటి పరిస్థితిని చూసి, హిరణ్యకశిపుడి యొక్క అజ్ఞానాన్ని చూసి చాలా జాలిపడ్డాడు. జాలిపడి, నీకు ఈ బలము, నాకు ఈ బలము, ఈ రెండిటికీ మూల కారణం భగవానుడే. అంటే ఎవరిని చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు అనేటువంటి మాటకి ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారు. నా ధైర్యానికైనా నీ బలానికైనా మూల కారణం దేవాది దేవుడే. స్థావర జంగమాలు, ఉచ్చ నీచములు గాని బ్రహ్మతో పాటు ప్రతి జీవుడు కూడా భగవంతుని బలంతో నియంత్రింపబడుతున్నారు. అంటే ఒకవేళ నీకు ఎంతో శక్తి ఉంది, ముల్లోకాలని గజగజలాడించేంత శక్తి నీకు ఉన్నా కానీ అది నీకు భగవంతుని వల్ల కలిగింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే భగవంతుడు కాలస్వరూపుడు, భగవంతుడు పరమ నియామకుడు. ఓకే, అలాంటి ఆయన యొక్క ప్రభావము అపరిమితమైనటువంటి ప్రభావము. ఆయనే విశ్వాన్ని సృష్టిస్తూ పోషిస్తూ లయం చేస్తున్నారు. సో అలాంటి ఒక భగవానుడికి మనం శరణు పొందాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత
నీ యొక్క అసుర స్వభావాన్ని వదిలిపెట్టు. నీ అసుర స్వభావం కారణంగానే నువ్వు అనేక మంది శత్రువులను నువ్వు చూడగలుగుతున్నావు. బయట బాహ్యంగా నీకు ఉన్నటువంటి శత్రువులు అందరినీ కూడా నువ్వు శారీరకమైనటువంటి సంబంధంతోనే కలిగి ఉన్నావు తప్ప ఆత్మ సంబంధంలో శత్రువు మిత్రువు అనేటువంటిది ఏమీ ఉండదు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అసుర స్వభావం కారణంగానే మనకి ప్రతి వ్యక్తిలోనూ నెగిటివ్ కనిపిస్తుంది, ప్రతి వ్యక్తిలోనూ పాజిటివ్ కనిపిస్తుంది. అందరిలోనూ పరమాత్మను చూడడం నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు అందరిలోనూ పరమాత్మను చూడడం నేర్చుకుంటావో అప్పుడు నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు పోతావు. అప్పుడు నీకు లోపల ఉన్నటువంటి కల్మషాలన్నీ వెళ్ళిపోతాయి. కల్మషాలను కోల్పోయిన తరువాత కల్మషాలు ఏవైతే ఉన్నాయో, మనలో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి శత్రువులు. వాటిని జయించు. బయట ఉన్న శత్రువులను కాదు నువ్వు జయించాల్సింది, నీలో ఉన్నటువంటి శత్రువులను జయించు. అప్పుడు నీకు ఎవరు శత్రువు మిత్రువు అనేటువంటి భావమే ఉండదు. అందరినీ సమభావంతో చూడగలుగుతావు. అందరూ నీకు మిత్రుల్లానే ఉంటారు, అందరూ నీ శ్రేయోభిలాషుల్లానే ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి శత్రువులు ఎక్కడో లేరు, శత్రువులు మనలోనే ఉన్నారు. మనలో ఉన్నటువంటి శత్రువు ఎతకటం మన మన యొక్క విధి. మనలో శత్రువులు మన ఇంద్రియాలలో ఉన్నారు. ఓకే, కామము, క్రోధము, లోభము, మోహము, మదం, మాశ్చర్యం ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి శత్రువులు. ఈ శత్రువులను జయించిన నాడు మనకి ఎవ్వరూ శత్రువులుగా కనపడరు. బాహ్యంగా అందరూ కూడా సమభావంతో కనపడతారు. ఎవరిని చూసినా గౌరవించే విధంగా స్థితికి మనం వెళ్తాం. ఎవరైనా సరే భగవంతుని నిలయంగా మనం భావిస్తాం. ఓకే, ఇది మనం ఇంతవరకు చూసినటువంటిది ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పినటువంటి మాటలు. ఇది విన్న తర్వాత హిరణ్యకశిపుడు ఎలా స్పందిస్తున్నారు, హిరణ్యకశిపుడు మాట్లాడినటువంటి మాటలకి ప్రహ్లాదుడు ఎలా స్పందించాడో మనం చూసాము. ప్రహ్లాదుడు అన్న మాటలకి హిరణ్యకశిపుడు ఎలా స్పందిస్తాడో ఇప్పుడు చూద్దాం. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హిరణ్యకశిపురు వాచ. శ్రీ హిరణ్యకశిపు కశిపుర్వాచ. వ్యక్తం త్వం మాతు కామోప్సి యో అతి మాత్రం వికత్తసే. వ్యక్తం త్వం మర్తు కామోసి యో అతి మాత్రం వికత తసే. ముమూర్షుణాం హి మందాత్మన్ నను స్యుర్విక్ విప్లవాగిరః. ముమూర్షుణాం హి మందాత్మన్ నను సుర్విప్లవాగిరః. హిరణ్యకశిపుడు పలికెను, ఓరి మందమతి, ఇంద్రయ నిగ్రహమును నీవు నా కన్నను ఏదో శ్రేష్ఠుడువైనట్లు నన్ను కించపరచుటకు యత్నించున్నావు. ఇది అతి తెలివి మాత్రమే. మరణ మాసన్నమైన వారే ఇట్టి అసందర్భ ప్రేలాపన చేయుదురు. కనుక నీవు నా చేతిలో మరణింపగోర్చున్నట్లు నాకు అవగతమైనది. ఓకే, సో సహజంగా మనం ఎలా రియాక్ట్ అవుతామో అలానే హిరణ్యకశిపుడు కూడా రియాక్ట్ అయ్యాడు. హిరణ్యకశిపుడు ఇలా రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి మనం అనుకోవడానికంటే ముందు ఇలానే మనం కూడా రియాక్ట్ అవుతామా లేదా అనేటువంటిది చూడాలి. మనకంటే చిన్నవాడు, మనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాడు ఒక నిజాన్ని చెప్పినా కానీ లేదంటే ఒక మంచి ఉపదేశాన్ని చెప్పినా కానీ మనం గ్రహించే స్థితిలో మనం ఉండం. మనం ఏమనుకుంటాం, ఆయన చెప్తే నేను వినాలా, ఆయన నా నేను పుట్టిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత పుట్టాడు, నాకంటే 20 సంవత్సరాలు చిన్న వ్యక్తి, నా అనుభవం అంత లేదు, నీ వయసు, నువ్వు చెప్తే నేను దాన్ని విని దాన్ని నేను పాటించాలా అనేటువంటి భావనలో మనం ఉంటాం. ఆ వ్యక్తి ఎంత చిన్నవాడు అనే దానితో సంబంధం లేకుండా ఆయన మాట్లాడిన మాటలో అంతర్యం ఏమిటి, ఆయన మాట్లాడిన మాటలో నుంచి మనం గ్రహించాల్సిన విషయాలు ఏమిటి, కరెక్ట్ మాట్లాడా చెడ్డ మాట్లాడా, నిజంగా ఆయన మాట్లాడింది మనం గ్రహించి మన లైఫ్లో ఉపయోగించుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేద్దామా అనేటువంటిది మన ఆలోచన విధానం కానివ్వండి. సహజంగా చెప్తున్నాను నేను. సో మనకంటే చిన్నవాడు, మనకంటే వయసులోనూ చిన్నవాడు, ఆర్థికంగానూ చిన్నవాడు, లేకపోతే బలంతోనూ చిన్నవాడు, అన్ని రకాలుగా భౌతికమైనటువంటి విషయాల పట్ల మనకంటే చిన్నగా ఉన్నటువంటి వ్యక్తిని, తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి మనకి చెప్తే నువ్వు చెప్తే నేను వినాలా అనేటువంటి స్థితిలో మనము ఉంటాం. అలానే ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా ప్రదర్శిస్తున్నారు ఆయన యొక్క ఫాల్స్ ఈగో అంటే ఇది. ఈగో అంటే ఇది, మనకున్నటువంటి అహంకారాన్ని మనము బయట పెడతాం. సో నువ్వు ఏదో శ్రేష్ఠుళ్లాగా మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వేమన్నా తెలివిగలవాడివా, నీకు నాకే నీతులు చెప్తున్నావు,
నీకు మరణం ఆసన్నమైంది, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని హిరణ్యకశిపుడు రెస్పాండ్ అవుతున్నారు. ఓకే చదువు మాత. భాష్యము ఉపదేశోహి మూతానాం ప్రకోపాయ నశాంతయే అని హితోపదేశమును దేశమున చెప్పబడినది. మూర్ఖునికి మంచి ఉపదేశము కావించినచో దాని నుండి లాభము పొందేడి మాటలు అటుంచి అతడు మిగుల కోపోద్రిక్తుడగును. భక్త ప్రహ్లాదుడు కావించిన ప్రామాణిక ఉపదేశములను హిరణ్యకశిపుడు సత్యమైనవిగా భావింపలేదు. పైగా ఆ దానవుడు విశుద్ధ భక్తుడైన తన పుత్రుని ఎడ మిగుల క్రుద్ధుడయ్యను. కేవలము కాంతా కనకములందే అభిరుచిని కలిగి ఉండేది హిరణ్యకశిపుని వంటి వారికి కృష్ణభక్తి భావనను గూర్చి భక్తుడు ఉపదేశించినప్పుడు ఇట్టి కష్టము ఎదురగుచుని ఉండును. హిరణ్యము అనగా బంగారము. కశిపు అను పదము పరువును లేదా మంచి శయ్యను సూచించును. పరుపును లేదా మంచి శయ్యను సూచించును. అంతియేగాక పుత్రుని వలన ఉపదేశము నందుటను తండ్రి మెచ్చడు. ముఖ్యముగా ఆ తండ్రి దానవుడైనచో దానికి ఏమాత్రం ఇష్టపడడు. భక్త ప్రహ్లాదుడు కావించిన వైష్ణవోపదేశము దానవుడైన అతని తండ్రిపై పరోక్షంగా ప్రభావము చూపినది. అనగా కృష్ణునియడ కృష్ణ భక్తునియడ గల అమితమగు మాత్సర్యము వలన హిరణ్యకశిపుడు తనను వధించుటకే హిరణ్య నరసింహదేవుని శీఘ్రముగా ఆహ్వానించినాడు. ఆ విధముగా అతడు తనను భగవంతుడు వధించడి కార్యమును త్వరితము కావించెను. హిరణ్యకశిపుడు దానవుడే అయినను అతని నామమునకు ముందు శ్రీ అని వాడబడినది. భాగ్యవశమున ప్రహ్లాదుని వంటి మహాభక్తుడు అతనికి పుత్రుడగుటయే దానికి కారణము. అందువలన అతడు దానవుడైనప్పటికీ ముక్తిని బడసి భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ. ఓకే సో హిరణ్యకశిపుడి యొక్క స్వభావం అంటే అసుర స్వభావం కాబట్టి తను సహజంగానే ప్రహ్లాదుడు మాట్లాడినటువంటి మాటలకి కోపాన్ని చూపించడం అనేటువంటిది జరిగింది. హిరణ్యకశిపుడు లాంటి వ్యక్తులకి ఆధ్యాత్మిక విషయాలు చెప్పినప్పుడు అర్థం కావు. వాళ్ళు విన్నా వాళ్ళు దాన్ని గ్రహించరు. అందుకని మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని వదిలినప్పుడు ఎవరైనా సరే ఆధ్యాత్మిక విషయాలను చెప్తే అవి మన మనసుకు చేరుకుంటాయి. దాన్ని మనం పాటిస్తాం, దాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకపోతే మనం ఎప్పుడైతే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఉంటాం, అంటే హిరణ్యకశిపుడు అసురుడు కదండి, మేము అసురులం కాదు, అయినా సరే మాకు మీరు చెప్పేది అర్థం కావట్లేదు అని అంటే ఇంకా మనలో భౌతికత్వం ఉంది అని అర్థం. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి భౌతికత్వం పూర్తిగా తొలగిపోతుందో అప్పుడు మనకి కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరైనా చెప్తూ ఉంటే మనకి అర్థమవుతుంది. హిరణ్య కశిపు అనేటువంటి మాటలో అర్థమే ఏమిటి అని అంటే పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు హిరణ్య కశిపులు అని అర్థం. హిరణ్యం అంటే బంగారం. ఎవరికి బంగారం మీద మోజు ఉండదు? ఎవరు బంగారం పట్ల ఆకర్షితులు కారు? బంగారం ఉంటే ఆస్తులు ఉన్నట్లు ఎవరు భావించరు? బంగారం ఉండాలి మన ఇంట్లో అని ఎవరు కోరుకోరు? ఒకవేళ మనం కూడా బంగారం మీద ఎక్కువ ప్రేమని, బంగారం మీద ఎక్కువ ఆశని కలిగి ఉన్నట్లయితే మనం కూడా హిరణ్య కశిపు. కశిపు అంటే మెత్తని పరుపు. అంటే ఇక్కడ మైథున సుఖం గురించి మాట్లాడుతుంది. ఏ వ్యక్తికైతే కామం ఎక్కువగా ఉంటుందో, ఏ వ్యక్తికైతే భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులు, ఒకప్పుడు డబ్బుని బంగారంతోనే కొలిసేవాళ్ళు. అంటే ఏదైనా వస్తువును కొనుక్కోవాలంటే బంగారాన్ని ఇచ్చి వస్తువును తీసుకునేవాళ్ళు, బంగారు నాణ్యాలని ఇచ్చి తీసుకునేవాళ్ళు. అంటే ఒకప్పుడు బంగారము అని అంటే ఇప్పుడు అది డబ్బు అని అర్థం. అంటే అప్పుడు బంగారాన్ని ఒక బంగారపు నగలగానే చూడరు, మన ఆ బంగారపు కాయిన్స్ తోటే వాళ్ళు మనీ లాగా వాళ్ళు ఉపయోగించి వాళ్ళు వస్తు మార్పిడి చేస్తూ ఉండరు. వస్తువులను కొనుక్కోవడానికి, వస్తువులను అమ్మడానికి బంగారంతో వాళ్ళు మార్పులు చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటప్పుడు ఇక్కడ బంగారము అని అంటే మనం డబ్బుగా కూడా పరిగణించాలి. డబ్బు అంటే ఎవరికీ ఇష్టం లేకుండా ఉండదు, ఎంత డబ్బున్నా కానీ కావాలనే అంటారు. ఎప్పుడైతే మన యొక్క కోరికలు ఇలా ఉంటాయో అప్పుడు మనం అందరం కూడా హిరణ్యకశిపుడి లాంటి ఒక అసుర స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళమే. ఇలాంటి భౌతిక భావన నుంచి బయటపడకపోతే ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలు, పరమసత్యాలు ఏదైతే మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆత్మని ఉద్ధరింపజేస్తాయో అలాంటి విషయాలన్నీ కూడా మన మనసుకి చేరవు. అలానే హిరణ్యకశిపుడికి కూడా చేరలేదు. అందుకని హిరణ్యకశిపుడికి ఇక్కడ మనకి ఉపదేశం అనేటువంటిది అందక ఆయన
కోపోద్రక్తుడు అవుతున్నాడు. అయితే ఇక్కడ హిరణ్యకశిపుని ఉద్దేశించి మనకి నారదుడు చెప్తున్నటువంటి మాటలో శ్రీ హిరణ్యకశిపురు వాచ అనేటువంటి విషయం మాట్లాడుతున్నారు. అంటే నారదుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నారు. అదే విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుకి తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు హిరణ్యకశిపుణ్ణి స్త్రీ అనేటువంటి పదంతో గౌరవించారు? ఒక అసురుణ్ణి అంటే సమాజంలో గౌరవింపనీయదగినటువంటి వాడు కానటువంటి వ్యక్తి, అసుర స్వభావం అంటే సమాజం మొత్తం కూడా నాశనం అవడానికి కారణమైనటువంటి ఒక వ్యక్తికి మరి గౌరవార్థంగా స్త్రీ అనేటువంటి పదం ఎందుకు ఉపయోగించారు అని చెప్తున్నారు. ఆయనకి వచ్చినటువంటి గౌరవం, ఆయనకు ఉన్నటువంటి భౌతిక స్థితిని చూసి రాలేదు ఆయనకి వచ్చినటువంటి గౌరవం. ఆయనకు వచ్చినటువంటి గౌరవం ప్రహ్లాదుని పుత్రుడిగా పొందడం వల్ల వచ్చిన గౌరవం. ఎందుకంటే ప్రహ్లాదుడు లాంటి ఒక శుద్ధ భక్తుడిని గనక మనం కూడా మన ఇంట్లో గనక పొందగలిగితే ఆ గౌరవం మన పుత్రుడు వల్ల మనకి కలుగుతుంది. సో పుత్రుణ్ణి గౌరవించిన వాళ్ళు ఆ పుత్రుడి యొక్క తల్లిదండ్రులను కూడా గౌరవిస్తారు. ఆ విధంగా మనము కూడా మన పుత్రులను శుద్ధ భక్తులుగా మార్చగలిగినట్లయితే ఆటోమేటిక్గా మనకి కూడా ఆ గౌరవం అనేటువంటిది వస్తుంది. ఓకే, ఇది ప్రహ్లాదుడు వలన, ప్రహ్లాదుడు యొక్క శుద్ధ భక్తి వలన. ప్రహ్లాదుడు గౌరవనీయుడు కనుక కాబట్టి ప్రహ్లాదుడు చిన్న వయసు వాడే అయినా కానీ ప్రహ్లాదుడికి తండ్రి అయినటువంటి అదృష్టం కారణంగా హిరణ్యకశిపుడికి ముక్తి లభిస్తుంది. అది సాయుధ్య ముక్తి కావచ్చు కానీ ముక్తి అయితే లభిస్తుంది. అంటే ప్రహ్లాదుడిని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా హిరణ్యకశిపుడికి కూడా గౌరవిస్తారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ప్రణం. యస్త్వయా మంద భాగ్యోక్తో తమో తమ ధన్యో జగదీశ్వరః. యస్త్వయా మంద భాగ్యోక్తో మదన్యో జగదీశ్వరః. వాసం యది స సర్వత్ర కస్మాత్ స్తంభేన స్తృశ్యతే. వాసౌ యది స సర్వత్ర కస్మాత్ స్తంభేన దృశ్యతే. భావము, ఓరి మందభాగ్యుడా ప్రహ్లాద, నాకన్నను వేరుగా సమస్తమునకు పరమైన వాడు, ఎల్లరను నియంత్రించువాడు, సర్వవ్యాపి అయినవాడు, నాకు పరమపురుషుడున్నాడని ఎల్లప్పుడూ చెప్పి ఉంటివి. కాని వాడెక్కడున్నాడు? వాడు సర్వత్రా ఉన్నవాడే అయినచో ఈ స్తంభమునందు ఏల కనబడడు. సో మనందరి పరిస్థితి కూడా అదే. మనందరం కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్తే చూపించు అని అంటాము కదండి. భగవంతుడు ఉంటే ఎందుకు కనపడట్లేదు? కనపడితే మేము నమ్ముతాము, కనపడకపోతే మేము నమ్ము. సైంటిస్టుల వరకు కూడా మన పరిస్థితి ఇలానే ఉంది. మనందరం కూడా ఏదైనా సరే మన భౌతికమైనటువంటి కళ్ళతో చూస్తే తప్ప దేన్ని నమ్ము. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఇంతకు ముందు కలిసినటువంటి సందర్భాల్లో కూడా చెప్పాడు, పరమనియామకుడు ఉన్నాడు, పరమనియామకుడికి భక్తి చెయ్యి, నవవిధ భక్తులను కూడా బోధించాడు. అలాంటప్పుడు మరి ఆ పరమనియామకుడు ఎవరు? నువ్వు ఉన్నాడు 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 అని చెప్తున్నావు, సర్వత్రం వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నావు. ఏది నాకు కనపడ్డే? ఒకవేళ ఉంటే ఇక్కడంతా ఉండాలి కదా, ఇక్కడ ఉన్నటువంటి స్తంభంలో కూడా ఉన్నాడా అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడు హిరణ్యకశిపుడు. అంటే కళ్ళతో చూస్తేనే మనం భగవంతుడిని నమ్ముతాం తప్ప కళ్ళతో చూడకపోతే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తే మనం నమ్మం. కానీ భగవంతుడు భౌతికమైనటువంటి కళ్ళకి కనిపించేటువంటి వాడు కాదు. మనకి దానికి జ్ఞాన చక్షువులు కావాలి, కళ్ళతో చూడగలిగేంత జ్ఞానం మనకు కావాలి. కళ్ళు అంటే భౌతికమైనటువంటి కళ్ళతో కాదు, మనో ఇంద్రియాలతో చూడగలగాలి. భగవంతుని చూసేటువంటి విధానమే అది. కాబట్టి మన యొక్క ఇంద్రియాలు భౌతికత్వాన్ని కోల్పోయి ఆధ్యాత్మికంగా ఎప్పుడు మారతాయో అప్పుడు మనం భగవంతుడిని అనుభూతం చేసుకోగలం. అప్పటి వరకు మన భౌతికమైనటువంటి ఇంద్రియాలకి ఎప్పటికీ కూడా భగవంతుడు కనపడ్డు. మనము అందుకనే ఈ భౌతిక శాస్త్రవేత్తలు అందరూ కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నమ్మకుండగా ఈ యొక్క ఖగోళ శాస్త్రం మీద లేకపోతే సైన్స్ మీద అనేక రకాల రీసెర్చ్లు చేస్తూ చేసినటువంటి ప్రతి రీసెర్చ్కి వాళ్ళు కనుక్కున్నటువంటి ప్రతి దానికి కూడా మేమే కారణము అని ప్రకటించుకుంటారు. సో మా అంత గొప్ప వాళ్ళు లేరు, మేమే మొత్తం సృష్టించేశాము అన్నటువంటి భావనలో ఉంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకుంది ఏమిటి అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి మేధస్సు కూడా, వాళ్ళకు ఉన్నటువంటి మేధస్సు కూడా భగవంతుడు ఇచ్చినటువంటిదే. వాళ్ళు ఆ ప్రయోగాలు చేయడం కోసం ఉపయోగించేటువంటి పరికరాలన్నీ, వాళ్ళు ఉపయోగించేటువంటి ముడి సామాన్లన్నీ అన్నీ కూడా ఈ ప్రకృతి ద్వారా పొందినవే. ఈ ప్రకృతి భగవంతుడి నియంత్రణలో ఉంది. ఇది తెలుసుకోకుండగా వాళ్ళు మా అంత గొప్ప వాళ్ళు మేమే కనుక్కున్నాము అని అంటారు. కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఇంకో కెమికల్ పుట్టిస్తారు, కానీ ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం అర్థం చేసుకోరు.
ఆ కెమికల్ కూడా భౌతిక ప్రకృతి నుంచి వచ్చినటువంటి కెమికల్ని తీసుకుంటారు. ఆ భౌతిక ప్రకృతే భగవంతుడి ద్వారా నియమింపబడింది. అలాంటప్పుడు భగవంతుడు లేడు అనేటువంటి భావంతో మనం చేసేటువంటి సైన్స్ రీసెర్చ్ కూడా అది సరి అయినటువంటి స్వభావం కాదు, అసుర స్వభావం. అంటే కొంతమంది సైంటిస్టులు ఉన్నారు, భగవంతుడిని నమ్మే సైంటిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే చాలా వరకు సైంటిస్టులలో అసుర స్వభావమే ఉంటుంది, వాళ్ళందరూ కూడా భగవంతుడు లేడు, భగవంతుడిని నమ్మనటువంటి వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నటువంటి సైంటిస్ట్. అలానే భౌతిక భావంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మనం ఎప్పుడైతే భౌతికమైనటువంటి ఇంద్రియాలను వాడి భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తామో అది సరి అయినటువంటి మార్గం కాదు. అందుకనే ఇక్కడ హిరణ్యకశిపుడు సర్వత్రా ఉంటే నాకు భగవంతుడు చూపించు, ఈ స్తంభంలో ఉన్నాడా నాకు ఈ స్తంభంలో ఉంటే చూపించు అని చెప్పేసి ఇక్కడ హిరణ్యకశిపుడు ప్రశ్నించడం జరిగింది. చదవండి మాతాజీ. చెప్పండి వారి భాష్యము. భగవంతుడు తమ కంటికి కనపడలేదు కనుక అతని అస్తిత్వమును తాము అంగీకరింపజాలమని దానవ ప్రవృత్తి కలవారు భక్తులతో నిక్కచ్చిగా పలుకుచుందురు. కాని సాక్షాత్తుగా భగవంతుడే భగవద్గీత 7వ అధ్యాయము 25వ శ్లోకం నందు పలికిన మాటను ఆ దానవుడు ఎరగడు. అదేమనగా, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత, మూఢులకు అజ్ఞానులకు నేనెన్నడూను వ్యక్తము కాను, వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉందును. భక్తులకు భగవానుడు సదా దర్శనమిచ్చును, కాని అభక్తులు అతనిని గాంచజాలరు. భగవంతుని చూచుటకు గల యోగ్యత బ్రహ్మ సంహిత 5.38 యందు ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా సంత సదైవ హృదయేషు విలోకయంతి అని చెప్పబడినది. కృష్ణుని ఎడ నిష్కళంకమైన ప్రేమను వృద్ధిపరచుకునిన భక్తుడు ఆ దేవదేవుని సర్వత్రా సర్వదా గాంచగలడు, కాని భగవదవగాహన లేనట్టి దానవుడు అతనిని చూడజాలడు. చంపెదను అనుచు హిరణ్యకశిపుడు తనను భయపెట్టినప్పుడు ఎదుటనే ఉన్నట్టి స్తంభమున భగవానుడు నిలిచియున్నవాడై ఆ మాటలకు భయపడవలదని ఆశ్వాస మొసగుచున్నట్లుగా భక్త ప్రహ్లాదుడు నిశ్చయముగా గాంచెను. అతనిని రక్షించుటకు భగవానుడు ఉండనే ఉన్నాడు. ప్రహ్లాదుడు గమనించిన విషయమును గుర్తించిన హిరణ్యకశిపుడు వెంటనే, నీ దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించెను. దానికి సమాధానముగా ప్రహ్లాదుడు, అతడు సర్వత్రా ఉన్నాడు అని పలికెను. అయినచో ఈ స్తంభమునందు ఎలా కనబడడు అనుచు ఆ దానవుడు తిరిగి ప్రశ్నించెను. అనగా, భక్తుడు అన్ని పరిస్థితుల యందును భగవంతుని గాంచగలుగును, కాని అభక్తుడు అట్లు చేయజాలడు. ప్రహ్లాదుని ఇచట అతని తండ్రి మందభాగ్యుడా అని సంబోధించెను. విశ్వము యొక్క సమస్త సంపత్తులను కలిగి ఉన్నందున తాను అమిత భాగ్యవంతుడనని హిరణ్యకశిపుడు తలచియుండెను. అట్టి విస్తారమగు సంపత్తికి ప్రహ్లాదుడే వారసుడైనప్పటికీ మొండితనము వలన అతడు తన చేతిలో మరణింపనున్నాడని తలచి హిరణ్యకశిపుడు అతనిని మందభాగ్యునిగా భావించెను. ఆ సంపదను వారసత్వముగా పొందజాలకపోవుట వలన ప్రహ్లాదుడు మందభాగ్యుడని ఆ దానవుడు తలచెను. కాని సాక్షాత్తుగా దేవదేవుని చేతనే రక్షింపబడి కారణమున ప్రహ్లాదుడు త్రిభువనములలో అమిత భాగ్యవంతుడై ఉన్నాడనేది విషయము అతడు ఎరగకుండెను. దానవుల అపార్థములు అట్లే ఉండును. భక్తుడు అన్ని పరిస్థితులలో భగవంతునిచే రక్షింపబడునని వారెరుగరు. కౌంతేయ ప్రతిజానీహి న మే భక్త ప్రణశ్యతి. శ్రీకృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. కృష్ణ, సో మనకి అసురు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు భగవంతుడు మాట్లాడినటువంటి మాటల్ని అర్థం చేసుకోలేరు. అది ఎప్పుడైతే మనము భక్తి భావంతో మనము అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తామో అప్పుడు భగవంతుడు మనకి అర్థమవుతారు. ఇప్పుడు చూడండి, భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు. భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు బోధించడానికంటే ముందు అర్జునుడి యొక్క కృష్ణుడితో ఉన్నటువంటి బంధం, అర్జునుడికి కృష్ణుడి మీద ఉన్నటువంటి భావం, అర్జునుడు కృష్ణుడికి సరెండర్ అయిపోయాడు, భక్తుడిగా మారిపోయాడు, శిష్యుడిగా మారిపోయాడు. ఆ తరువాత బోధించినటువంటి భగవద్గీత అర్జునుడికి చక్కగా అర్థమైంది. అర్థం చేసుకున్నటువంటి అర్జునుడు అతనికి ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరి చేసుకోగలిగాడు. కృష్ణుడు భగవద్గీత బోధించడానికంటే ముందు తను భయపడ్డాడు, తను కంపించాడు, తను యుద్ధం చెయ్యనన్నాడు, తన చేతిలో ఉండాలని తన చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని వదిలేశాడు. అయితే అలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి అర్జునుడు ఒక భక్తుడుగా కృష్ణుడికి శరణు వచ్చినప్పుడు, ఒక శిష్యుడుగా కృష్ణుడి నుంచి మాటలు వినాలి అని అనుకున్నాడు కాబట్టి కృష్ణుడు చెప్పినటువంటి మాటల యొక్క ప్రభావం అర్జునుడి మీద ఉంది.
అందుకనే తనకున్నటువంటి ఆ దయనీయమైనటువంటి స్థితిని కోల్పోయి తిరిగి గాంధీవాన్ని చేతిలో పట్టుకున్నాడు. తిరిగి యుద్ధం చేస్తాను అని అన్నాడు. ఆ తర్వాత నువ్వు చెప్పిన మాటలు నేను వింటాను అని అన్నాడు. నేను నీకే శరణాగతి అవుతాను అని అన్నాడు. ఇదే భగవద్గీతని ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. అర్జునుడు వింటున్నప్పుడే ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. కానీ ధృతరాష్ట్రుడిలో లేని భావము అర్జునుల్లో ఉంది. ధృతరాష్ట్రుల్లో ఆ శరణాగతి లేదు. ధృతరాష్ట్రుడు ఒక వ్యక్తిని గురువుగా ఎంచుకొని ఆ భగవద్గీత జ్ఞానాన్ని పొందలేదు. సంజయుడు చెప్తున్నాడు కానీ సంజయుడిని గురువుగా భావించలేదు. కానీ అర్జునుడు కృష్ణుడి దగ్గర నుంచి వింటున్నాడు కానీ కృష్ణుడిని గురువుగా భావించాడు. అంటే ఒకే భగవద్గీతని ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు విన్నా కానీ ఆ ఇద్దరు వ్యక్తుల మానసిక స్థితి వేరుగా ఉంది. అందుకని వాళ్ళిద్దరు అర్థం చేసుకున్నది వేరుగా ఉంది, వాళ్ళిద్దరు యొక్క భావం వేరుగా ఉంది. అదంతా విన్నటువంటి అర్జునుడికి తెలిసిపోయింది కృష్ణుడు దేవాది దేవుడని. అదంతా విన్న తరువాత కూడా ధృతరాష్ట్రుడికి తెలియలేదు కృష్ణుడు దేవాది దేవుడని. పదే పదే సంజయుడు చెప్తున్నాడు ఎక్కడ అర్జునుడు ఉంటాడో ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయలక్ష్మి తథ్యంగా ఉంటుంది అని. అయినా సరే ధృతరాష్ట్రుడికి అర్థం కాలేదు. తను భౌతిక భావంలో ఉన్నాడు. తను ఉన్నటువంటిదల్లా ఏమిటి అంటే నా పుత్రులకి ఏ విధంగా ఈ యొక్క యుద్ధంలో గెలవాలి అనేటువంటి భావంలోనే ఉన్నాడు. అందుకనే ధృతరాష్ట్రుడికి అర్థం కానిటువంటి విషయం అర్జునుడికి అర్థమైంది. ధృతరాష్ట్రుడు పొందినటువంటి దృష్టి అర్జునుడు పొందగలిగాడు. కృష్ణుణ్ణి భగవంతుడుగా అర్జునుడు తెలుసుకోగలిగాడు కానీ ధృతరాష్ట్రుడు తెలుసుకోలేకపోయాడు. అంటే ఇది మన స్వభావం, మన శరణాగతి, మన యొక్క భావము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ప్రహ్లాదుడు చెప్తున్నటువంటి విషయాలని వినడానికి ఒక శిష్యుడి భావంలోకి వెళ్ళిపోవాలి హిరణ్యకశిపుడు. అలా వెళ్ళకుండా నేనే గొప్పవాణ్ణి, నేను అసురుడు, అసుర స్వభావాన్ని ప్రకటించారనుకోండి, అప్పుడు భగవంతుడు ఆయనకు కూడా అర్థం కాడు. ఏ విధంగా అయితే ధృతరాష్ట్రుడికి అర్థం కాలేదో ఆ విధంగానే హిరణ్యకశిపుడికి కూడా అర్థం కాదు, మనందరికీ కూడా అర్థం కాడు భగవంతుడు. అందుకనే భగవద్గీత చదవడానికంటే ముందు కండిషన్ శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేశారు, ముందు నువ్వు భక్తుడు అవ్వాలి. భక్తులకి మాత్రమే భగవద్గీత అర్థమవుతుంది, భక్తులు కానటువంటి వాళ్ళకి భగవద్గీత అర్థం కాదు. కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం భక్తులు కానటువంటి వాళ్ళకి అర్థం కాదు. ఆయన ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే రాసేశారు ప్రభుపాదుల వారు. కాబట్టి మనం అందరం భగవద్గీతను చదువుతాం కానీ ఇంట్రడక్షన్ వదిలేస్తాం. ఓకే, ఇంట్రడక్షన్లోనే ప్రభుపాదుల వారు చెప్పేశారు ముందు మీరు శరణాగత భావానికి రావాలి, ముందు మీరు భక్తులు అవ్వాలి, అప్పుడు మాత్రమే మీరు భగవంతుని తెలుసుకోగలుగుతారు, భగవంతుడు మాట్లాడినటువంటి మాటను అర్థం చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలను మనం ఆచరణాత్మకంగా తీసుకోవాలి అని అంటే ముందు ఆ వ్యక్తిని అంగీకరించాలి. ఆ వ్యక్తి యథాతథంగా అంగీకరించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి భగవద్గీతను మనం అందరం అర్థం చేసుకోవాలి అంటే ముందు కృష్ణుడి యొక్క స్థితిని, కృష్ణుడి యొక్క పొజిషన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని అంగీకరించాలి. కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడు అన్ని కారణాలకి కారకుడు, కృష్ణుడు మూలము, కృష్ణుడి నుంచే సమస్త జ్ఞానము వచ్చింది, కృష్ణుడి నుంచే సమస్త విశ్వాలు ఉద్భవించాయి, కృష్ణుడి నుంచే దేవీ దేవతలు వచ్చారు, కృష్ణుడి నుంచే బ్రహ్మ వచ్చారు, కృష్ణుడి నుంచే శివుడు వచ్చారు, కృష్ణుడే తన యొక్క అంశ రూపంలో ఈ సమస్త సృష్టిని కూడా పరిపాలిస్తున్నారు, పాలిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించిన తరువాత కృష్ణుడు చెప్పినటువంటి మాటలు వినండి, అప్పుడు మనలో ఉన్నటువంటి భావం మారుతుంది. మనం అందరం కూడా కృష్ణుణ్ణి మనం అంతటా మనము చూడగలుగుతాం, అంతటా మనము ఫీల్ అవ్వగలుగుతాం. ఇది ప్రహ్లాదుడు చేయగలుగుతున్నాడు. అందుకనే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు వార్నింగ్ ఇస్తున్నప్పుడు, నువ్వు నా చేతిలో మరణిస్తావు అనేటువంటి వార్నింగ్ ఇస్తున్నా కానీ ప్రహ్లాదుడికి భయం లేదు. ఎందుకంటే నా పక్కనే కృష్ణుడు ఉన్నాడు, నా చుట్టూతా కృష్ణుడు ఉన్నాడు, నన్ను ఆయన రక్షిస్తాడు. ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఆల్రెడీ రక్షించాడు, రుజువైపోయింది కాబట్టి పూర్తిగా నేను శరణాగతుని అయిపోయాను కాబట్టి నాకు కృష్ణుడి అండ ఉంది, కృష్ణుడి ద్వారా నేను రక్షింపబడతాను అనేటువంటి జ్ఞానం ఆయనకుంది. కానీ ఈ విషయాన్ని హిరణ్యకశిపుడు నమ్మట్లేదు. అందుకనే హిరణ్యకశిపుడు కృష్ణుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పినా, ప్రహ్లాదుడు నమ్ముతున్నా, ప్రహ్లాదుడికి ఆయన ప్రొటెక్షన్ ఉన్నా, హిరణ్యకశిపుడు మాత్రం భయపడట్లేదు. కృష్ణుడు ఉన్నాడు ఇక్కడే, మనం జాగ్రత్తగా మాట్లాడాలి, ఆయన గురించి వాడు వీడు అన్నామంటే ఆయన నన్ను శిక్షిస్తాడు అనేటువంటి భావం కూడా ఆయన లేదు. ఎవడు వాడు అంతటా ఉన్నాడు అని అంటున్నావు, అంతటా ఉన్నవాడైతే ఇక్కడ ఎందుకు ఉన్నాడు, ఉన్నాడా వాడు ఇక్కడ అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఆయనకి కొంచెం కూడా నమ్మకం లేదు. ఇంతగా రక్షించినటువంటి భగవంతుడు ప్రహ్లాదుని ఇన్ని సందర్భాలలో పక్కనే ఉండి ఆయన చూస్తూ ఉంటారు, ఇప్పుడు నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఆయన నన్ను కూడా దండిస్తారు అనేటువంటి భయం కొంచెం కూడా లేదు. ఎందుకంటే ఆయన నమ్మలేదు కాబట్టి, భగవంతుడు ఉన్నారు అనేటువంటి భావంలో ఆయన లేరు కాబట్టి. అందుకనే ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి ఉన్నటువంటి భేదము
భక్తుడికి అభక్తుడికి ఉన్నటువంటి భేదము. ప్రహ్లాదుడు చూడగలిగింది, హిరణ్యకశిపుడు చూడలేకపోతున్నారు. అర్జునుడు చూడగలిగింది, ధృతరాష్ట్రుడు చూడలేకపోయాడు. అలా ఓకే. సో మనం అందరం కూడా భక్తులుగా మారి భగవద్గీతను చదవడం అనేటువంటిది, భాగవతం చదవడం అనేటువంటిది చేసినప్పుడు మనం అర్థం చేసుకునేటువంటి ఈ యొక్క రియలైజేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి. మనం అందరికీ కూడా భగవద్గీత భాగవతం ఇంకా గొప్పగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం గౌరీ మాతాజీ. సోహం వికత్త మానస్య శిరః కాయాద్ధరామి తే. సో అహం వికస్త మానస్య శిరః కాయాద్ధరామి తే. గోపాయత హరిస్వాధ్యాయస్తే శరణం ఈప్సితం. గోపాయత హరిస్వాధ్యా యస్యే శరణం అపి అప్సితం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అధిక ప్రేలాపన చేయుచుంటివి కనుక ఇప్పుడే నీ శిరమును దేహము నుండి వేరుపరుతును. నీ ఆరాధ్య దైవము నిన్నెట్లు రక్షించును ఇప్పుడు చూచెదను. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను అనమాట. ఇక్కడ ఎవరు దేవుడు లేరు, ఇక్కడ ఎవరు నేను రక్షించే వాళ్ళు లేరు. నా చేతిలో నువ్వు ఇప్పుడు మరణించబోతున్నావు, నువ్వు చాలా అధిక ప్రసంగాలు చేస్తున్నావు, నాకే నీతులు నేర్పుతున్నావు, నీ శిరస్సుని నీ శరీరం నుంచి వేరు చేస్తే నిన్ను ఎవరు కాపాడతారు ఇప్పుడు నేను చూస్తాను అనేటువంటి మాటని ఆయన అంటారు. అంటే ఇంతకు ముందు అలాంటి ప్రయత్నాలు చాలా సార్లు చేశారు, విఫలుడయ్యాడు. కానీ దాని నుంచి ఆయనకి ఇంకా ఏం అర్థం కాలేదు. భగవంతుడి యొక్క ప్రొటెక్షన్ ప్రహ్లాదుడికి ఎలా ఉంది అనేటువంటి విషయంలో ఇంకా ఆయనకి కొంచెం కూడా అంచనాగా లేదు. అందుకనే ఇప్పుడు అదే యాంగిల్లో అదే డైరెక్షన్లో ఆయన ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన ఏమీ నేర్చుకోలేదు అనేటువంటి విషయం మనకి అర్థం. కాబట్టి ప్రహ్లాదుడు ఇప్పుడు ఆయనకి గుణపాఠం చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. ప్రహ్లాదుడికి భగవంతుడి యొక్క అండ భగవంతుడి యొక్క ప్రొటెక్షన్ ఎలా ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు హిరణ్యకశిపుడికి తెలియాలి. తెలిస్తే తప్ప ఒక అభక్తుడుగా మనం లేదంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించినటువంటి మనలాంటి చాలా మంది వ్యక్తులకి ఒక హిరణ్యకశిపుడి యొక్క కథ నుంచి మనందరికీ కూడా ఒక గుణపాఠం అవుతుంది. అందుకనే ఈ యొక్క లీల. ఓకే, సో చూద్దాం ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇంకా ఏం చేస్తారు. చదవండి మాతాజీ భాష్యం ఏముందో. భాష్యము, భక్తుల యొక్క భగవంతుడు కల్పిత విషయమని దానవులు సదా తలంతురు. భగవంతుడు లేడనియో భగవద్భక్తి అనిడి నామ మాత్ర ధార్మిక భావన కేవలం ఒక మత్తు వంటిదనియు వారు భావింతురు. అనగా అది మాదక ద్రవ్యముల వలన కలిగెడు నిషా వంటిదని వారి భావన. భగవంతుడు సర్వత్రా ఉన్నాడని ప్రహ్లాదుడు నిశ్చయించి పలుకగా హిరణ్యకశిపుడు దానిని విశ్వసింపలేదు. హిరణ్యకశిపుడు అసలు శిశలైన దానవుడు కనుక భగవంతుడు లేనే లేడని ప్రహ్లాదుని ఎవ్వరూ రక్షింపజాలరని భావించి ఉండెను. ఆ విధముగా తలచి అతడు తన పుత్రుని సంహరింప ఉద్యుక్తుడయ్యను. భక్తుడు సదా భగవంతునిచే రక్షింపబడననడి విషయముపై అతడు పంతమాడగోరెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో భక్తుడు తన్మయత్వంలో భగవంతుడి ముందు నృత్యం చేస్తుంటే అభక్తుడైనటువంటి వ్యక్తి వీనికి ఏదో పిచ్చెక్కింది అని అంటాడు, వీనికి మత్తులో ఉన్నాడు అని అనుకుంటారు. వాళ్ళు మందు తాగి రోడ్డు మీద నాట్యం వేస్తే వాళ్ళు ఆనందంలో ఉన్నట్టు, భక్తుడు భగవంతుడి ముందు కీర్తన చేసి నృత్యం చేస్తుంటే మత్తు ఎక్కినట్టు. ఇది ఒక అసురు స్వభావంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాట. ఎందుకు నువ్వు భగవంతుడి ముందు నృత్యం చేస్తావు, వచ్చి మాలాగా మందు తాగి రోడ్డు మీద ఎగురు అని అంటారు. అంటే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసుర స్వభావంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి. కాబట్టి అలాంటి ఒక పరిస్థితుల్లోనే ఉన్నటువంటి హిరణ్యకశిపుడు, నువ్వు భగవంతుడు 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 అనేటువంటి మత్తులో ఉన్నావు, నువ్వు నీ మత్తు నేను వదిలిస్తాను, నేను నిన్ను చంపితే ఏ భగవంతుడు వచ్చి నిన్ను కాపాడతాడు చూస్తాను అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం మీద పూర్తిగా విశ్వాసం లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఇవి. నెక్స్ట్ 14 రామారావు ప్రభుజీ ఏవం దురుక్తైర్ ముహురంధయన్ రుషా. ఏవం దురుక్తైర్ ముహురంధయన్ దశా. సుతం మహాభాగవతం మహాసురః. సుతం మహాభాగవతం మహాసురః. ఖడ్గం ప్రగృహ్యోత్పతితో వరాసనాత్.
अर्घं प्रगृहोत पितोपरासनापः सनात स्तंभं तडा स्तंभं तताढाति बलस्वमुष्टिना स्तंभं तथा दाति बलस्वमुष्टिना। हरे कृष्ण प्रभु महाबल संपन्नुडगु हिरण्यकश्यपुडु మిగుల మిగుల శుద్ధుడై మహాభక్తుడకు ప్రహ్లాదుని దురుక్తులతో దూషించి మాటి మాటికి శపించుచు ఖడ్గము చేపట్టి సింహాసనం నుండి లేచిన వాడై తన పిడికలతో స్తంభమును గుద్దెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇంతకు ముందు శ్లోకం వరకు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ పూర్తయిపోయింది. ఇప్పుడు నరసింహ భగవానుడి యొక్క అవతరణ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు హిరణ్యకశిపుడు మాటలు మాట్లాడటం ఆపేశారు, చేతలు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు దాకా మాట్లాడారు, ఏ భగవంతుడు నిన్ను కాపాడతారో చూస్తాను అని చెప్పేసి. అదే కోపంతో ఆయన ఖడ్గం తీసుకుని తన సింహాసనం మీద నుంచి లేచి తన పిడికిలతోటి అక్కడ ఉన్నటువంటి స్తంభాన్ని ఒక గుద్దు గుద్దారు. అలా గుద్దినప్పుడు ఆ స్తంభంలోంచి ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ హైమవతి మాత. తదైవ తస్మిన్ నినధోతి భీషణో తథైవ తస్మిన్ నినదోతి భీషణో బభూవయేనాండ కటాహమస్ఫుటాత్ బభూవమేవాండ కటాహమస్ఫుటాత్ యం వైస్వదిష్ణ్యోపగతం త్వజాదయః యం వైస్వదిష్ణ్యోపగతం త్వజాదయా శ్రుత్వా స్వధామాత్యం యమంఘైమే నిరే శ్రుత్వా స్వధామాత్య యమజ్ఞమే నిరే. హరే కృష్ణ ప్రభు. అంతటా బ్రహ్మాండమునే బద్దలు చేయుచున్నట్లు గోచరించిన భయంకరమగు శబ్దము స్తంభము నుండి బయలువెడలేను. ధర్మరాజా, ఆ శబ్దము బ్రహ్మాది దేవతల లోకమును కూడా చేరినది. దాన్ని వినంతనే వారందరూ అయ్యో ఇప్పుడు మా లోకము నశింపనున్నవి అని తలచిరి. భాష్యము. పిడుగు శబ్దము వినప్పుడు ఇల్లు కూలిపోవునేమో అని మనము భీతిలినట్లుగా హిరణ్యకశిపుని ఎదుట ఉన్న స్తంభము నుండి వచ్చిన భీకర శబ్దమునకు బ్రహ్మాది దేవతలు మిగుల భీతిల్లిరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఆయన పిడికిలతోటి స్తంభాన్ని ఎప్పుడైతే మోదారో అప్పుడు ఆ స్తంభంలోంచి ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఆ భయంకరమైనటువంటి శబ్దము ఆ రాజభవనం మాత్రమే పరిమితమైపోలేదు, ముల్లోకాలకి వ్యాపించింది. అందుకనే బ్రహ్మలోకం వరకు చేరింది ఆ సౌండ్. అందుకనే బ్రహ్మలోకంలో ఉన్నటువంటి దేవతలు, ఇతర లోకాలలో 14 లోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది, మన లోకం మొత్తం నాశనం అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ ప్రళయ సమయంలో వచ్చేటువంటి సౌండ్ వచ్చేసింది. అంటే ఇప్పుడు బ్రహ్మదేవతతో సహా, బ్రహ్మదేవుడితో సహా ఏమైంది, ఏమిటి సౌండ్, ఈ సౌండ్కి ఏమైనా బ్రహ్మలోకం మొత్తం నాశనం అయిపోతుందా అనేటువంటి భావన కలిగింది అని అంటే ప్రళయ సమయంలో వచ్చేటువంటి సౌండ్ శబ్దం అనేటువంటిది అక్కడ రావడం జరిగింది. అంటే భగవంతుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు అంత భీకరంగా అరిశారనమాట. సో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. లోకాలన్నీ నశింపజేయగలిగినంత సౌండ్ వచ్చింది. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. సవిక్రమన్ పుత్ర వధేప్సు రోజస సవిక్రమన్ పుత్ర వధేప్సు రోజస నిశమ్య నిర్హ్రాధమ పూర్వమద్భుతం నిశమ్య నిర్హ్రాధమ పూర్వమద్భుతం అంతఃసంభాయం నదధర్ష తత్పదం అంతఃసభాయం నదధర్ష తత్పదం వితత్ర సూర్యేణ సురారియూతస వితత్ర సూర్యేణ సురారియూతప స్వంత పుత్రుని వధింపగోరి అసాధారణముగ శౌర్యమును చూపుచున్న హిరణ్యకశిపుడు పూర్వం ఎన్నడూ విన్నటి అద్భుతమును అతి భీకరమునకు ఆ శబ్దము విను దాన్ని విన్న ఇతర అసుర యూత దంపతులను యూతపతులందరూ మిగులు భీతిలిరి. సభయందు ఆ శబ్దం ఎచ్చటి నుండి విని వచ్చనో వారు తెలుసుకుని చాలా కప్పేరి. ఇంతకు ముందు హిరణ్యకశిపుడు కూడా చాలా శౌర్యాన్ని చూపించారు, ఇప్పుడు కూడా ఆయన శౌర్యాన్ని చూపించారు. ఇంతకు ముందు ఆయన శౌర్యాన్ని చూపించినప్పుడు ఆయన్ను చూసి అందరూ భయపడ్డారు, ఆయన శబ్దాన్ని చూసి అందరూ భయపడ్డారు. ఇంతకు ముందు కూడా మనం హిరణ్యకశిపుడు యొక్క పరిచయాన్ని చూసినప్పుడే హిరణ్యకశిపుడు కనుబొమ్మ ఎగరేస్తేనే దేవీ దేవతలు సైతం వణికిపోతారు.
దేవీ దేవతల సైతం కూడా హిరణ్యకశిపుడి యొక్క ఆజ్ఞానుసారమే ఎప్పుడు వర్షం పడాలి, ఎప్పుడు గాలి వీయాలి, ఎప్పుడు సూర్యుడు ఉదయించాలి, ఎప్పుడు సూర్యుడు అస్తమించాలి అనేటువంటి దాన్ని కూడా హిరణ్యకశిపుడు నిర్ణయించేంత స్థాయిలో దేవీ దేవతలు అందరూ కూడా హిరణ్యకశిపుడి నియంత్రణలో ఉన్నారు. అలా భయపెట్టినటువంటి హిరణ్యకశిపుడినే భయపెట్టే ఇలాంటి సౌండ్ వచ్చింది ఇప్పుడు. ఆ సౌండ్ కి హిరణ్యకశిపుడే కాదు, అసురుల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి దంపతులు అందరూ కూడా అక్కడ ఈ శబ్దాన్ని విని భయపడడం అనేటువంటిది జరిగింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోలేకపోయారు. అంత పెద్ద భీకరమైనటువంటి శబ్దం అక్కడ రావడం అనేటువంటిది జరిగింది. చదవండి మాత. భగవద్గీత 7.8 శ్రీకృష్ణుడు స్వయంగా ఇట్లా పలికను. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి సూర్య ప్రణవ సర్వదేశు శబ్ద కే పౌరుషం ఋషు. ఓ కుంతిపుత్ర, నీటి ఎందు రుచిని, సూర్యచంద్ర ఎందు కాంతిని, వేదమంత్రముల ఎందు ఓంకారమును, ఆకాశం ఎందు శబ్దమును, అరుణి ఎందు సామర్థ్యమును నేను అయ్యున్నాను. ఆకాశం అందరి భీక శబ్దము శబ్ద కే ద్వారా భగవానుడు ఇచ్చట సర్వత్రా ఉన్నట్టు తన అస్తిత్వము ప్రదర్శించను. అటు భీకరమకు ధ్వనియే దేవదేవుని ఉనికికి నిరూపమై ఉన్నది. హిరణ్యకశిపుడు అంతగా భగవంతుని పరమ శాస్త్ర శక్తిని గుర్తించి భీతి లేను, ఎంతటి మహాశక్తి సంపన్నులేను, పిడుగు శబ్దములకు భీతిల వలసిందే. అదేవిధముగా హిరణ్యకశిపుడు అతని అన్నాయలైన ఇతర దానవులు శబ్ద రూపమున ఉన్నట్టు భగవాను ఉనికి కారణముగా మిగిలిన భీతి లేని అయినను ఆ శబ్దము ఎచ్చటి నుండి వచ్చిందని అని వారు తెలుసుకొని చదవకపోయి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అతి భయంకరమైనటువంటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళు తెలుసుకోలేకపోయారు. ఏదైనా సరే భయంకరమైనదైనా సరే ఏదైనా సరే భగవంతుడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం మనకు భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. సో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నేనే అయి ఉన్నాను, ఆకాశం నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని నేనే అయి ఉన్నాను, ఓంకారాన్ని నేనే అయి ఉన్నాను, వేదమంత్రాలని ఓంకారాన్ని నేనే అయ్యాను, సూర్యచంద్రుల యొక్క కాంతిని కూడా నేనే అటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆల్రెడీ చెప్పేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి శబ్దం ఎవరో కాదు, స్వయంగా భగవానుడే. నెక్స్ట్ 17వ శ్లోకం, రాధారాణి మాతాజీ. సత్యం విధాతుం నిజభృత్య భాషితం. హరే కృష్ణ ప్రభువు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వ అఖిలేషు చాత్మనః. వ్యాప్తిం చ భూతేషు భూతేషు అఖిలేషు చాత్మనః. దృశ్యతాత్యద్భుత రూపముద్వహం. అదృశ్యతాద్భుత అత్యద్భుత రూపమద్భుతం. స్తంభే సభాయాం న మృగం న మానుషం. స్తంభే సభాయాం న మృగం న మానుషం. మృత్యుడకు ప్రహ్లాదుని వాక్యమును సత్యమని నిరూపణము కావించుటకు అనగా భగవంతుడు సర్వత్ర సభాగృహమునందలి స్తంభం నందును ఉన్నాడని నిరూపించుటకు దేవదేవుడకు హరి పూర్వమెన్నడూ కానని మహాద్భుతమైన రూపమును ప్రదర్శించను. మనుష్య రూపమును గాని సింహ రూపము గాని కానటువంటి ఆ పరమాద్భుత రూపంలో దేవదేవుడు ఆ విధముగా సభయందు ప్రకటనమయ్యను. ఓకే, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పదం చెప్తున్నా. ఓకే, భగవంతుడు అవతరించేశారు ఇక్కడ. సో భగవంతుడు యొక్క రూపం ఎలా ఉంది అని అంటే అటు సింహ రూపము కాదు, ఇటు మానవ రూపము కాదు, అలా ఉందంట. మనుష్య రూపము కానీ సింహ రూపము కానటువంటి పరమాద్భుతమైనటువంటి రూపంలో దేవదేవుడు ఆ సభయందు ప్రకటమయ్యారు. అంటే ఆ పూర్వం ఎన్నో ఎప్పుడూ కూడా ఇలాంటి ఒక రూపంలో భగవంతుడు అవతరించలేదు. అలాంటి ఒక రూపంలో మహా అద్భుతమైన రూపంలో ప్రదర్శించారు భగవంతుడి యొక్క అవతరణ ఇప్పుడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఏమిటి అని అంటే ఇక్కడ భగవంతుడు ఎందుకు అవతరించారంట, భగవంతుడు ప్రహ్లాదుడి యొక్క మాటను నిజం చేయడం కోసం అవతరించారు. అంటే ఒకవేళ మనందరికీ కూడా తెలుసు భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయం, కానీ మనం ఈ స్తంభంలో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి స్తంభాన్ని పగలగెడితే అక్కడికి భగవంతుడు వస్తారా? రారు. ఎందుకంటే ఒక భక్తుడి మాటను నిజం చేయడం కోసం భగవంతుడు ఏదైనా చేసేస్తారు. భగవంతుడు అబద్ధాన్ని నిజంగా మార్చేయగలరు, నిజాన్ని అబద్ధంగా మార్చేయగలరు, లేనిది ఉన్నట్లు చూపించగలరు, ఉన్నది లేనట్లు చూపించగలరు. ఒకవేళ అది అసాధ్యమైనటువంటి విషయమైనా సరే సాధ్యంగా చేస్తారు ఒకవేళ భక్తుడు నోట్లోంచి వచ్చినటువంటి మాట అయినట్టు. ఓకే, ఇప్పుడు భగవంతుడు ఈయన ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట సర్వత్రా భగవంతుడు ఉన్నారు, ఈ స్తంభంలో కూడా భగవంతుడు ఉన్నారు అనేటువంటి విషయాన్ని నిజం చేయాలి, నిరూపించాలి. నిరూపించడం కోసం భగవంతుడు నృసింహ భగవానుడుగా ఒక నరుడు కాదు
ఇటు సింహము కాదు నరసింహుడిగా ఆయన అవతరించడం అనేటువంటిది జరిగింది. అంటే భక్తుల మాట నిజం చేయటం కోసం ఆయన అవతరిస్తారు. ఓకే చూడండి మాత్రం భాష్యము, నీ దేవుడు ఎక్కడ, ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నించగా, అవును నా ప్రభు సర్వత్రా నెలకొని ఉన్నాడు అని అతడు నిర్భయముగా సమాధానం వస్తుంది. కనుకనే ప్రహ్లాదుని వాక్యం సుస్పష్టముగా సత్యమని హిరణ్యకశిపునికి నిరూపణ చేయుటకు భగవంతుడు స్తంభమున ప్రకటనమయ్యాడు. ఆ మహారూపం సింహము మానవుడో హిరణ్యకశిపుడు తెలుసుకోలేనట్లుగా భగవంతుడు సగం సింహము సగము నరునిగా ఆవిర్భవించను. ప్రహ్లాదుని వాక్యం సత్యమని నిరూపించుటకై భగవానుడు తన భక్తుడెన్నడు నశింపడని నిరూపణ కావించను. దీనినే ఆ దేవదేవుడు భగవద్గీతలో కౌంతేయ ప్రతి దానికి నామే భక్త ప్రణశ్యతి అంది అని ప్రకటించి ఉండను. వధించదనచు హిరణ్యకశిపుడు పదే పదే భయపెట్టినను ప్రహ్లాదుడు మాత్రం ధైర్యంతో నుండెను. భగవద్ రక్షణలో నున్న తనను ఎవరు చంపలేరని అతడు ఎరిగి ఉండెను. స్తంభం నుండి ప్రకటన మగుట ద్వారా భగవానుడు భయపడకు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి భక్తునికి ధైర్యమును కలిగించినట్లయినది. ఆ నరసింహదేవుని రూపమును ఆవిర్భవించట ద్వారా భగవానుడు బ్రహ్మదేవుడు వసిన వరమును కూడా పరిరక్షించినట్లు అయినది. హిరణ్యకశిపుడు మృగము చేత గాని మానవుని చేత గాని మరణించడండి ఆ స్వరం వరం సత్యమైనది. ఆ విధంగా భగవానుడు పూర్తి మానవుడు గాని పూర్తి సింహము గాని చెప్పజేయాలన్నటువంటి రూపంలో ఆవిర్భవించాడు. హరే కృష్ణ. ఓకే, సో హిరణ్యకశిపుడికి నిరూపించేశారు ప్రహ్లాదుడు మాట్లాడినటువంటి మాట యొక్క సత్యాన్ని. ఓకే, అయితే హిరణ్యకశిపుడు చావడానికి బ్రహ్మదేవుడి ద్వారా చావలేనటువంటి ఒక వరాన్ని పొందారు. అటు నరుడి చేతిలోనూ ఇటు మృగాల చేతిలోనూ చావు లేదు అనేటువంటి ఆయన యొక్క ఇది ఉంది, వరం ఉంది. అలాంటి వరాన్ని సత్యం చేసే విధంగా, అంటే భగవంతుడు ఇప్పుడు చంపాలి, భగవంతుడు చంపాలి అని అంటే ఒక దేవతగా రాకూడదు, ఒక మనిషిలా రాకూడదు, ఒక మృగంలా రాకూడదు, మరి ఎవరి చేతిలోనూ ఆయనకి చావు లేదు. కాబట్టి ఆ సత్యాన్ని కూడా నిజం చేయడం కోసం, ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా గొప్ప భక్తుడే, సో బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాన్ని కూడా కాపాడటం అనేటువంటిది భగవంతుడు ధర్మం. అంటే భగవంతుడు ఏ భక్తుడి మాటని లెక్క చేయకుండా చేయరు, ప్రతి భక్తుడి యొక్క మాటకి విలువనిస్తారు. మరి బ్రహ్మదేవుడి యొక్క గౌరవాన్ని కాపాడుతూ, అలానే ప్రహ్లాదుడి యొక్క భయం లేకుండా భగవంతుడు ఉన్నాడు అని చెప్పినటువంటి మాటల్ని నిజం చేయటం కోసం భగవంతుడు ఒక అవతారాన్ని తీసుకున్నారు. ఆ అవతారమే నరసింహ అవతారం. నరుడు కాని సింహము కాని రెండూ కానిటువంటి ఒక అవతారాన్ని తీసుకుని ఇప్పుడు ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. అంటే నరసింహ భగవానుడిగా ఆవిర్భవించడానికి మూల కారణం బ్రహ్మదేవుడి యొక్క వరం, తరువాత ప్రహ్లాదుడి యొక్క నమ్మకం, ప్రహ్లాదుడి యొక్క కోరిక. ఓకే, నెక్స్ట్ మంగతాయరు మాతాజీ. ససత్వమేనం పరితో విపశ్యన్, సత్వమేనం పరితో విపశ్యన్, స్తంభస్య మధ్యాధను నిర్జిహానం, స్తంభస్య మధ్యాధను నిర్జితాహానం, యం మృగో నాపి నరో విచిత్రం, నాయం మృగో నాపి నరో విచిత్ర, అహో కిమే తన్రు, అహో కిమే తన్ కృష్ణ ప్రతిపాదన భావము. భీకర మగు శబ్దం అచ్చటి నుంచి వచ్చినదాయని హిరణ్యకశిపుడు చుట్టూ పరికించి చుండగా మానవుడు గాని సింహములు గాని చెప్పజాలను వంటి మహాద్భుతమగు భగవద్ రూపము సంభము నుండి బయటకు వచ్చాను. అంతటా దానవుడు సగం మనిషి సగం సింహమైనట్టి ఈ ప్రాణి ఏమిటి అని చెప్పి విస్మయముతో సంభ్రమం గురయ్యను. చూడమంటారండి ప్రభుపాద వారి భాష్యము, దానవుడు భగవంతుని యొక్క అనంతమగు శక్తిని గణింపజాలడు. పరాస్య శక్తి విధేన శ్రూయతే స్వభావానికి జ్ఞాన బలం క్రియాచ అని వేదములందు తెలపబడినట్లు దేవదేవుని వివిధ శక్తులు అతని జ్ఞానం యొక్క సహజ ప్రదర్శనగా నిరంతరము పనిచేసినే ఉండెను. అచింత్యమగు శక్తి యొక్క అనుభవం లేనందున
నరుని రూపము సింహరూపము కలిసిండుట దానవునికి నిక్కముగా పరమాద్భుతమే అయ్యుండెను. అట్టి అచింత్య శక్తిని కలిగి ఉన్నందులనే భగవానుడు సర్వశక్తిమంతుడని పిలువబడును. అసురులు భగవంతుని సర్వశక్తి మతత్వము ఎరుగజాలరు. వారు అతనిని తనతో పోల్చుకొని చూచుకొందురు. అవజానాంతి మామూడ మానుష్యం తనుమాశ్రిత శ్రీకృష్ణుడు ఇతర మానవ లాభము కొరకు పుట్టినట్టి మరొక సామాన్య మానవుడే అని మూడు తలతురు. పరం భావ మజానంత మూర్ఖులు దుర్మార్గులు దానవులు భగవంతుని పరమశక్తిని ఎరుగజాలరు. కాని ఆ దేవదేవుడు ఏదైనా చేయగలడు. నిజమునకు అతడు తాను కోరినదల్లా వనరింపగలడు. బ్రహ్మ నుండి వరమును బడిసినప్పుడు హిరణ్యకశ్యపుడు తాను పూర్తిగా సురక్షితుడైనట్టు తలంచారు. జంతువు చేత కానీ నరుని చేత కానీ మరణించిన వరమును అతడు బడిశాను. కానీ తన వంటి దానవుల సంబరమును కురుసడి నరమృగ రూపం ఒకటి తయారగురు అతడు ఊహింపు చాలకు లేకపోయాను. భగవంతుడు సర్వశక్తి మతత్వమునకు అర్థం ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. సో ఎప్పుడైతే ఈ భీకరమైనటువంటి రూపాన్ని స్తంభం నుంచి రావడం చూశారో హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు. అసలు ఇది ఏమి రూపం? అసలు ఇలా ఎలా ఉంటుంది? ఒక రూపం ఇలా కూడా ఉంటుందా? ఇటు మనిషిగా లేడు, అటు మృగంలా లేడు. అటు ఇటు కాకుండా ఎలా ఉంటారు ఒక వ్యక్తి అనేటువంటిది ఆయనకే అర్థం కాదు. ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది ఒక మనిషికి ఉన్నటువంటి జ్ఞానానికి ఉన్నటువంటి పరిధి. హిరణ్యకశిపుడికి తనకి చాలా గొప్ప జ్ఞానవంతుడు, చాలా గొప్ప బలవంతుడు, చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు అనేటువంటి గర్వం ఉంది. అంటే అంతకంటే గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకంటే ఇంకా ఎవరూ లేరు అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు మన ఆలోచనలకు కూడా మించి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని, ఆయన యొక్క విచక్షణని, ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. హిరణ్యకశిపుడు ఊహించని విధంగా ఆయన అవతరించారు. హిరణ్యకశిపుడికి ఇలాంటి ఒక రూపం ఉంటుంది, ఇలాంటి ఒక అవతారం ఉంటుంది, ఇలాంటి ఒక జీవుడు ఉంటాడు అనేటువంటి విషయమే తెలియదు. కాబట్టి ఇలాంటి ఒక జీవుడి చేతిలో నాకు మరణం లేకుండా ఉండేటువంటి వరం కావాలి అని కోరుకోలేదు. ఆయన జ్ఞాన పరిధిలో ఒక మనిషి ఉంటాడని తెలుసు, కాబట్టి మనిషి ద్వారా మరణం ఉండకూడదని కోరుకున్నాడు. ఆయన జ్ఞాన పరిధిలో ఒక మృగం ద్వారా మరణం పొందకూడదు అని కోరుకున్నాడు. ఆయన జ్ఞానంలో మృగము మనిషి కలిసినటువంటి వ్యక్తి కూడా ఉండొచ్చు అనేటువంటిది తెలియదు. అందుకనే ఆయన జ్ఞానానికంటే మించినటువంటి జ్ఞానం భగవంతుడికి ఉంది. ఆయన 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 ఆలోచనలకి, ఆయన ఊహలకి అందనటువంటి ఎత్తులో, అందనటువంటి స్థితిలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ ప్రదర్శితమవుతుంది. సో భగవంతుడి యొక్క గొప్పతనం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మానవుడు తన శక్తిని చూసి ఎంతో పొంగిపోతాడు. అంతకు మించినటువంటి శక్తి భగవంతుడికి ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఓకే, భగవంతుడు మన ఆలోచనలకి అందనంత ఎత్తులో ఉన్నారు అని అంటే ఇది. కాబట్టి ఆయన నరసింహుడుగా అవతరించడం అనేటువంటిది మనం ఊహించజాలలేకపోయేటువంటి ఒక రూపాన్ని ఆయన ప్రదర్శించారు అనేటువంటిది మనకి ఇక్కడ. నెక్స్ట్ 19వ శ్లోకం 20-22 వరకు ఉషశ్రీ మాత. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. మీమాం సమానస్య సముత్తితోగ్రతో మీమాం సమానస్య సముత్తితోగ్రతో నృసింహ రూపస్తదలం భయానకం నృసింహ రూపస్తదలం భయానకం ప్రతప్త చామీ కరచండలోచనం ప్రతప్త చామీ కరచండలోచనం పురసటాకే శరజృంభితాననం స్ఫురసటాకే శరజృంభితాననం కరాలద్రంష్ట్రం కరవాలచంచలం కరాలద్రంష్ట్రం కరవాలచంచలం చూరాంత జిహ్వం భృకుటీముఖోల్బణం క్షురాంత జిహ్వం భృకుటీముఖోల్బణం స్తబ్ధోర్ధ్వకంఠ కర్ణం గిరికంధరాద్భుత స్తబ్ధోర్ధ్వకర్ణం గిరికంధరాద్భుత యాత్తాస్యనాసం హనుభేద భీషణం వ్యాత్తాస్యనాసం హనుభేద భీషణం దివి స్పృశత్కాయమధీర్ఘపీవరాం దివి స్పృశత్కాయమధీర్ఘపీవరా గ్రీవోరువక్షస్థలమల్పమధ్యమం గ్రీవోరువక్షస్థలమల్పమధ్యమం చంద్రాంశుగౌరైశ్చురితం తనూర్వై చంద్రాంశుగౌరై
चुरितं तनूरुहै सर्विश्वाग्भु जानीक शतं नखायदम् विश्वग्भुजानीक शतं नखायुधम् दुरासदं सर्वविजेतरायुधा दुरासदं सर्वनिजेतरायुधा प्रवेक विद्रावित दैत्यधानवम् प्रवेक विद्रावित दैन्यधानवम् भावमु ఎదుటనున్న నృసింహదేవుని రూపమును నిశ్చయించుటకు యత్నించుచు హిరణ్యకశిపుడు దానిని గూర్చి ఆలోచింపసాగెను. తప్త కాంచనమును బోలిన ఉగ్రమగు కన్నులతో ఆ భగవద్ రూపము అతి భయంకరముగానుండెను. తేజోవంతమగు జూలు అతని భయంకరమగు ముఖమును వికసింపచేసి ఉండెను. అతని దంష్ట్రలు దీర్ఘములుగను కత్తి కొన వలె చురుకుగానున్న జిహ్వ యుద్ధము చేయుచున్న కరవాలము వలెనను ఉండెను. అతని కర్ణములు నిక్కబొడుచుకొని చలనరహితములై ఉండెను. అతని ముక్కుపుటలు నోరు కొండ గుహలను బోలియుండెను. అతని దవడలు భయంకరముగా చీలియుండెను. అతని శరీరము ఆకాశమును తాకుచుండెను. కురుచగను స్థూలముగను ఉన్నట్టి మెడతోను విశాల వక్షస్థలముతోను సన్నని నడుముతోను ఉన్నట్టి అతని రూపము చంద్రకిరణముల వంటి తెల్లని రోమములను కలిగియుండెను. సైనిక దళములను పోలినట్టి అతని భుజములు అన్ని దిక్కులయందు విస్తరించియుండి శంఖ చక్ర గద పద్మాది సహజ యుధములతో దైత్య దానవులను నశింపజేయినవిగా ఉండెను. సో స్తంభం చూసినటువంటి నరసింహ భగవాను హిరణ్యకశిపుడు చూశారు. హిరణ్యకశిపుడు చూసి ముందుగా ఆయన యొక్క ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక మనిషి ఎలా ఉంటారు అనేటువంటి దానికి ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఒక ఆకారాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోతూ ఆయన యొక్క అవతారాన్ని ఆయన యొక్క రూపం మొత్తం కూడా గమనించడం మొదలుపెట్టారు. భగవంతుడు ఇలా ఉన్నారా, ఇలా కనిపిస్తున్నారు అని చెప్పేసి ఆయన భగవంతుడి యొక్క రూపం ఎలా ఉందని హిరణ్యకశిపుడు చూస్తున్నారో ఇక్కడ మనకు వర్ణించడం అనేటువంటిది జరిగింది. సప్తకాంచనమును పోలిన ఉగ్రమగు కన్నులతో ఆ భగవద్ రూపము అతి భయంకరంగా ఉండేది. చాలా భయంకరమైనటువంటి రూపం, ఎందుకంటే ఇప్పుడు ఆయన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి సమయం. స్తంభంలో నుంచి వచ్చినటువంటి మరుక్షణమే ఎలాంటి భావంలో ఉంటారు భగవంతుడు అని అంటే హిరణ్యకశిపుణ్ణి చంపేయాలి అన్నటువంటి భావం. ఒక వ్యక్తిని చంపేయాలి అన్నటువంటి భావము చంపేటప్పుడు ఉండదు, చంపిన తర్వాత ఉండదు. మీరు అర్థం చేసుకుంటే ఒక కోపంలో పీక్ స్టేజ్. మనము ఎప్పుడైనా సరే ఒక కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఆ కోపానికి పీక్ స్టేజ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే జస్ట్ యాక్షన్ తీసుకోవడానికంటే ముందు ఉంటుంది. యాక్షన్ తీసుకునేటప్పుడు ఉండదు, యాక్షన్ తీసుకున్నాక ఉండదు. అంటే ప్రస్తుతం హిరణ్యకశిపుడు చూస్తున్నటువంటి ఈ రూపము స్తంభంలో నుంచి వచ్చినటువంటి మరుక్షణమే ఉన్నటువంటి రూపము. ఆ మరుక్షణమే ఉగ్ర రూపంలో ఉన్నారు భగవంతుడు. అందుకనే ఈయన ఉగ్ర నరసింహ రూపం. అంటే నరసింహుడికి కూడా అనేక రూపాలు ఉన్నాయి. స్తంభంలో నుంచి వచ్చిన మరుక్షణంలో ఉన్నటువంటి రూపం వచ్చేసి ఉగ్ర నరసింహ రూపం. ఈ యొక్క రూపాన్ని చూసినటువంటి భయంకరంగా ఉంది. తేజోవంతమైనటువంటి జూలు అతని భయంకరముగా ముఖమును వికసింపచేసి ఉండడు. అంటే ఆయనకు ఉన్నటువంటి జూలు ఏదైతే ఉందో జూలులో నుంచి కూడా ఈ యొక్క కాంతి బయటకు వస్తుంది. ఆ కాంతి వలన ముఖం మీద మనకి ప్రకాశవంతంగా కనిపిస్తుంది అనమాట భగవంతుడి యొక్క రూపం. అతని దంష్ట్రలు దీర్ఘములను కత్తి కొనవలే చురుకుగా ఉన్నటువంటి జిహ్వ యుద్ధము చేయుచున్నటువంటి కరవాలము వలన కనపడెను. దంష్ట్రములు అంటే పళ్ళు చాలా బారుగా ఉన్నాయి, చాలా షార్ప్గా ఉన్నాయి. అంతేకాదు ఆయన నాలిక కూడా ఎలా ఉంది అని అంటే యుద్ధం చేయడానికి పదురు పెట్టినటువంటి కత్తిలా ఉందంట ఆయన నాలిక, భగవంతుడి యొక్క నాలిక. అతని కర్ణములు నిక్కబడుచుకొని చలనరహితములై ఉండెను. సో కోపం వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి భావం ఎప్పుడైతే ప్రకటిస్తామో మనలో ఉన్నటువంటి మన శరీర అవయవాలన్నీ కూడా ఒక రకమైనటువంటి బిగుసుకుపోయి ఉంటాయి. సో అలాంటి ఒక ప్రదర్శనలోనే ఉన్నారు ఇప్పుడు ఆయన. చెవులన్నీ కూడా స్టిఫ్గా ఉన్నాయన్నమాట. అతని దవడలు భయంకరముగా చీలి ఉండెను. అతని శరీరము ఆకాశమును తాకుచుండెను. చాలా పెద్దగా ఉన్నారు భగవంతుడు. కురుచుగను స్థూలముగును ఉన్నటువంటి మెడతో విశాల వక్షస్థలముతోను సన్నని నడుముతోనూ ఉన్నటువంటి అతని రూపము చంద్రకిణము వంటి తెల్లని రోమములను కలిగి ఉండేది. శరీరం మొత్తం కూడా రోమాలు ఉన్నాయి. ఆ రోమాలన్నీ కూడా ఎలా ఉన్నాయంట చంద్రకిరణాలను పోలి ఉన్నాయి. అంటే చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఎలా అయితే వస్తూ ఉంటాయో ఆ కిరణాలు వచ్చినట్టు వస్తున్నాయి భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి రోమాలు.
సైనిక దళములను పోలినటువంటి అతని భుజములను అన్ని దిక్కుల యందును విస్తరించి ఉండి శంఖ చక్ర గదా పద్మాది సహజ ఆయుధములతో దైత్య దానవులను నశింపజేయును వానిగా ఉండెను. ఆయనకి అనేక చేతులు వచ్చేసాయి, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధం ఉంది. శంఖ చక్ర గద పద్మం ధనుస్సు ఇలాంటివన్నీ ఇప్పుడు ఇక్కడ మనకి వెనకాల చూపిస్తున్నారు. భగవంతుడికి ఉన్నటువంటి శరీరాలు ఎన్ని ఉన్నాయండి? 10 చేతులు ఉన్నాయి భగవంతుడికి. సో ఇలాంటి అంటే అన్ని రకాల ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారు భగవంతుడు? అసురులని సంహరించడం కోసం. అంటే భగవంతుడు ఇప్పుడు వచ్చినటువంటి ఉగ్రరూపంతో పాటు తనకున్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చేసారు. ఒక్కొక్క ఆయుధాన్ని ఒక్కొక్క చేతిలో పట్టుకుని వచ్చేసారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన దునుమాడబోతున్నారు, ఒక అసురుల్ని చంపడం అనేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నారు. కాబట్టి ఇది నరసింహ భగవానుడి యొక్క అవతరణ. ఇంతటితో ఆపుదాం ఈరోజు. నెక్స్ట్ రేపు కంప్లీట్ చేద్దాము. ఇంకా నరసింహ భగవానుడి ఉగ్ర రూపంలో అవతరించిన తర్వాత ఏ విధంగా హిరణ్యకశిపుని చంపుతారు, హిరణ్యకశిపుడి సైనికులని, హిరణ్యకశిపుడి యొక్క వంశం మొత్తాన్ని ఏ విధంగా నాశనం చేస్తారు, ఆ తర్వాత ప్రహ్లాదుడు కానీ ఇతర దేవతలందరూ కానీ భగవంతుడికి ఎలాంటి ప్రార్థనలు చేస్తారు ఋషులతో సహా చూద్దాం మనం ఈరోజు. మిగిలినటువంటి అధ్యాయంలో రేపటి నుంచి మనము చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.